అన్నయ్య పక్క ఫ్యాన్ అయిపోయా అంతే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తారని నమ్మకం ఆయన వచ్చి పది నెలలైంది కదా ఆయన పరితీరు ఎలా ఉంది అతను మనం చెప్పే అంత రోజులు కాదు అది ఏం చేసినా మేలే చేస్తాడు అది కూడా పక్క అందరు చేరుతున్నాయి ఉన్నోడు చూసుకుంటున్నాడు లేనోడు చూసుకుంటున్నాడు ఉన్నోడికి పక్క అన్ని కట్ చేసేయాలి అది లేనైనా సరే లేనోడికి 100% ఇయ్యాల జగన్ అన్న ఈ 3 ఇయర్స్ ఇంకా ఉండది ఇంకా 10 నెలలేనా ఇప్పుడు ఇంకొక అంటే సరే 3.5 ఇయర్లో అన్ని కట్ చేస్తాడని నా నమ్మకం టీడీపీ వచ్చే అవకాశం అంటే మన నెల్లూరు జిల్లా ఈ సైడ్ అయితే కష్టమే నాకు తెలిసి ఎక్కువ 99% వైసీపీ రావచ్చు కానీ గూడూరు మొట్టుకు ఎమ్మెల్యే కానీ సునీల్ అన్న కానీ వస్తే పక్క సునీల్ అన్న గెలుస్తాడు గూడూరు అందరు ఈసారి అన్నమోహన్ చూసి ఒక వేరే అతను వేసాం ఓటు అతను బాగానే చేస్తున్నాడు కానీ 99% ఈసారి గూడూరు కానీ ఇస్తే మటుకు సునీల్ అన్న ఎమ్మెల్యేగా వస్తాడు పక్క అది అది ఏదైనా కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు వాలంటీర్ అచ్చా చాలా బాగుంది అన్ని అన్ని విధాలు అన్నీ బాగానే ఉన్నాయి చెప్పేవాళ్ళు 100 రకాలు చెప్తున్నారు నేను అంటే ఏ పార్టీ అయినా కాదు యాక్చువల్గా జగన్ పరిపాలన బాగుంది ఇప్పుడంతా అయితే కుదరదు నాకు తెలిసి ఎప్పుడుకో రావచ్చు అది కన్ఫర్మ్ చెప్పలేం మన సైడ్ ఇప్పుడు కాదు ఇంక 10 సంవత్సరాలనే బీజేపీ వచ్చే ఛాన్సే లేదు వస్తే ఒకటి మళ్ళీ పుంజుకుంటే కాంగ్రెస్ రావాలా లేదంటే వైసీపీ అంతే ఇంకా వేరేది ఉండదు నాకు తెలిసి జనసేన అంటే అసలు సబ్జెక్టే లేదు వేస్ట్ నాకు వాస్తవంగా జనసేన గురించి నాకు ఇది లేదు నీళ్ళు అంటే ఎప్పటికీ రాదు అది ఇక్కడ కాదు ఎక్కడ రాదు ఎందుకంటే ఒక దాని మీద నిలకడలేని మనిషి ఇప్పుడు చెప్పిన మాట ఇంకోసారి గుర్తుండదు వ్యక్తిగతంగా మంచోడే కానీ కొన్ని కొన్ని కారణాలు అలా ఇచ్చేస్తున్నాయి అంతే దానికన్నా అన్న చిరంజీవి సూపర్ వైసీపీ నాకు తెలిసి ఫస్ట్ క్లాస్గా ఉంది అండ్ అన్ని విధాలుగా అదే ఒకటి ఇప్పుడు రేషన్ కార్డు అంటున్నారు రకరకాలు చెప్తున్నారు కడుపు అదేం కాదు పర్ఫెక్ట్గా చేస్తున్నాడు నేనైనా సరే ఎవరైనా సరే వీడికి అర్హుడా కాదని చూసుకొని 100% న్యాయం చేస్తున్నారు అందరికీ నాకు కూడా పెన్షన్ మొన్న నాకు నేను కూడా హ్యాండిక్యాప్ని నాకు కూడా పెన్షన్ ఈ విధంగా ఇదైతే నేను కూడా దానికి ఓపెన్గా చెప్పాలంటే నేను అర్హుని కాదు సంపాదించుకుంటున్నాను ఆయన వస్తుంది తీసుకున్న లెక్కలు ఉన్నాను కానీ జగన్ అన్న సూపర్ అంతే నాకు తెలిసి ఏ విషయంలో ఎత్తుకున్నా కానీ పథకాలు కానీ ఏదైనా కానీ తొలగించాలంటే ఫ్రీగా సొమ్ము ఆ గవర్నమెంట్ సొమ్ము తీసుకుంటే అట్ట ఇల్లులు ఉంటున్నాయి బాగా సంపాదించుకున్నాడు బేల్దారి పైన కూడా 7 రోజులు సంపాదించుకున్నాడు బేల్దారి కూడా తీసిపారా బేల్దారి కూడా తీసేయాల బేల్దారి కూడా ఈగూడదు అది ఏమీ చేసుకోలేని వాడికి నెలకి 10,000 ఇచ్చినా బాధ లేదు ఏమీ చేసుకోలేని వాడికి చేసుకునేవాడికి అన్నీ తీసేయాల అది ఎవడైనా సరే నేనైనా సరే అది అలా చేస్తేనే ఇంకోసారి నాకు తెలిసి 100% ఏమంటారు అది ఓట్ లేకుండానే గెలుస్తారు జగన్ ఈసారి డిసైడ్ ఆ విషయంలో మటు ఇదే విధంగా చేసుకోవచ్చే మటు నాకు తెలిసి రెస్పాన్స్ చాలా బాగుంది అందరి దగ్గర చెప్తుంటారు చాలామంది ఇప్పుడు ఇల్లులు ఉంటాయి పింఛన్లు వస్తుంటాయి ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా పింఛన్ తీసుకుంటున్నారు అది కరెక్ట్ కాదు అది నీట్గా చేసుకొని వస్తున్నారు నాకు తెలిసి అన్ని కట్ చేసుకుంటూ వస్తున్నారు తిట్టేవాళ్ళు మంచి పని చేసేవాడికి అందరు తిడతానే ఉంటారు చెడు పని చేసేవాడికి అందరు ఎంకరేజ్ చేస్తారు ఇది కామన్ జనాభా కామనే ఇది ఇంకా కలుస్తుందండి వైఎస్ఆర్సీపీ కలుస్తుంది ఖచ్చితంగా ఆ పార్టీ వస్తుంది జగన్ గారు మంచి పనులు చేస్తున్నారు 100% ఆయనే కలుస్తారు ఖచ్చితంగా రీచ్ అవుతున్నాయి బాగుంది ఆయనే కలుస్తారు ఖచ్చితంగా 100%గా జగన్ గారే కలుస్తారు ఉంది ఆమె మా గూడు చేసింది చేసింది పార్టీని మారినంత మాత్రాన ఆమె ఓటేసారి నమ్మకం మాత్రం ఖచ్చితంగా లేదు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది 100% గెలుస్తుంది అట్టే ఉండదు ఏ పార్టీ ఫామ్లో ఉందో ఆ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది జగన్ గారు మంచి పనులు చేస్తున్నారు ఖచ్చితంగా ఆమె గెలుస్తారు 100% నమ్మకం
బాగుంది. వాలంటీర్లు ఖచ్చితంగా ప్రతి ఒక్క వాలంటీర్ అందరూ ఇంటికి వస్తున్నారు, పనులు చేస్తున్నారు. ఏ టైంకైనా ఆడాయనకి వచ్చేస్తున్నారు, చేస్తున్నారు, ఇబ్బంది లేదు. వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది. ఏదైనా చిన్న ఏదైనా ఆఫర్స్ ఉన్నా, ఏదైనా పథకాలు పెడతారు కదా, ఆ పథకాల కోసం ఇంటికాడికి వస్తున్నారు. మరి అవునవును, తొలగించారు. ఎందుకు తొలగించారంటే పేదవాళ్ళకి అందాలని రేషన్ కార్డు. ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళకి బాడకి ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి అవసరం ఆ రేషన్ కార్డు లేదు కదా. ఇప్పుడు నాకు లేదు, మనకి అలా నాకు కూడా నాకు రేషన్ కార్డు, నాకు సొంత ఇల్లు, రెండు కార్లు, 10 ఎకరాల పొలం వంటి వాళ్ళకి రేషన్ కార్డు అవసరమా? పేదవాళ్ళకి అది ఖచ్చితంగా అందాలి కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి తొలగించాలి. న్యాయమే ఇది, ఖచ్చితంగా తొలగాలి. ఇప్పుడు అంత కార్ పెట్టుకొని, బిల్డింగ్ పెట్టుకొని, వాళ్ళకి పెద్ద పెద్ద ఇది పెట్టుకొని రేషన్ కార్డు కావాలంటే ఎందుకు సార్? అవసరం వాళ్ళకి అవసరం లేదు కదా. ఖచ్చితంగా లేని వాళ్ళకి రేషన్ కార్డు కావాలా? ఉన్నవాళ్ళకి వన్ తీసేయాల. దాన్ని తొలగించాలని ఎవరు ఏ గవర్నమెంట్ అని తీసేయాలా? చంద్రబాబు నాయుడు వచ్చినా అదే తీసి ఆ పని చేయాలా? జగన్ వచ్చినా అదే పని చేయాలా? అందరికి ఏం లేదు సార్ రేషన్ కార్డు. అంత డబ్బు పెట్టుకొని ఒక్కొక్కరు 10 ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళ రేషన్ కార్డు, మళ్ళీ వాళ్ళ పిల్లగాళ్ళు ఆడ అమెరికాలో ఆడ చదువుకుంటా ఉండేవాళ్ళు, వాళ్ళకి రేషన్ కార్డు అవసరమా? ఒక ఆమె ఉంది రేషన్ కార్డు, ఆమె ఆడ నుంచి ఎంప్లాయ్, ఆమె వాళ్ళ పిల్లగాళ్ళందరూ ఎంప్లాయ్, బండి వేసుకుని పోయి రేషన్ కార్డు తీసుకొచ్చి అది తీసుకొచ్చి అమ్ముకుంటుంది. వాళ్ళకి అవసరం రేషన్ కార్డు, బియ్యం అవసరమా? పేదవాళ్ళకైతే ఇవ్వచ్చు. మామూలుగా అందరికీ డబ్బు ఉన్న వాళ్ళకి తీసేయాలి రేషన్ కార్డు. వైట్ కార్డు చాలు కదా వాళ్ళకి, చక్కెర వాడు చేసుకుంటారు, లేని వాళ్ళకి పెట్టాలి. కానీ ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు కదా 25వ తారీఖు, అది జరుగుతుంది? ఈసారైనా పోస్ట్ పోన్ కాకుండా ఇళ్ల పట్టాలు మాత్రం ఇస్తున్నారు. ఈ ఇల్లు కూడా ఇచ్చేయాలి పేదవాళ్ళకి. జగన్ గారు ఏం చేయాలంటే ఈ ఇల్లు కూడా పేదవాళ్ళకి ఖచ్చితంగా, చంద్రబాబు నాయుడు కట్టిన ఇల్లు ఖచ్చితంగా ఇవ్వాలి. చాలా మంది ఉన్నారు, దానికి అప్లై చేసి అది మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి సార్. అదేందో లేట్ చేస్తున్నారు, అర్థం కావట్లేదు దాని గురించి. మా బీజేపీ ఇప్పుడు తెలంగాణలో బాగానే ఉంది కదా, అదేమో ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఎలా ఉంది పరిస్థితి? బీజేపీ ఖచ్చితంగా చెప్పలేము సార్. తిరుపతి ఏదైనా బీజేపీకి ఛాన్స్ ఉందేమో చెప్పలేము. కాకపోతే ఆడ వైఎస్ఆర్సీపీ హవా ఉంది కాబట్టి ప్రతి ఫామ్లో ఏదైనా గవర్నమెంట్ ఏ ఫామ్లో ఉందో అది రావచ్చు. బీజేపీ మాత్రం మంచి పోటీ వస్తుంది, టీడీపీ మాత్రం రాచే ఛాన్సే లేదు సార్. అంటే ఈసారి పవన్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకోండి, బీజేపీ మంచి పోటీ ఇవ్వచ్చా వైసీపీకి? పవన్ కళ్యాణ్కి ఎవరు ఓటేస్తారు సార్? సినిమా డైలాగులు చెప్తా ఆయన, అది చెప్తే పిల్లగాలు ఫ్యాన్స్. నా కొడుకు వాడు ఫ్యాన్స్, మన బైపాస్ పోయాడు, బైక్ వేసుకుని ఎందుకు పోయాడు? వాడు ఫ్యాన్స్ కాబట్టి ఓటేస్తారని లే, ఎంత సీన్లే రకాల ఫ్యాన్స్ వేస్తారు అంతేగాని పవన్ కళ్యాణ్ వచ్చే ఛాన్సే లేదు. పవన్ కళ్యాణ్ చూసి ఓటేసే ఎవరు లేరు. వేస్ట్ మాట. ఇప్పుడు బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసినా కానీ ఏం లేదు. బీజేపీ ఏదైనా ఇది వద్దాం కానీ పవన్ కళ్యాణ్ వచ్చే ఛాన్స్ లేదు. మా పవన్ కళ్యాణ్ మా సైడ్ రాడు, అది ఆడ వస్తాడేమో కానీ మా ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ వచ్చే ఛాన్సే లేదు. అయితే ఇప్పుడు వైసీపీ పాలనతో అందరూ సంతృప్తిగా ఉన్నారు జనాలు? ఖచ్చితంగా ఉన్నాము. అంటే చేసే పథకాలు మంచి పథకాలు చేస్తున్నారు కాబట్టి ఇబ్బంది లే, ప్రమాణం జరగదు, దాంట్లో ఏం డౌట్ లేదు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.